ఆ రైతుకు ఐదుగురు ఆడపిల్లలే, అందరూ కలెక్టర్లే, తండ్రి కల నెరవేర్చిన కూతుళ్ళు. ఈ అరుదైన ఘటన రాజస్థాన్లోని హనుమాఘర్లో చోటు చేసుకుంది. 2018లో నిర్వహించిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాలు ఇటీవల ప్రకటించారు. హనుమఘర్కు చెందిన అన్షు, రీతు, సుమన్లు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు ఏకకాలంలో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే ఆ ఇంట్లో నుంచి రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఐఎస్కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండడం విశేషం. ఆడపిల్ల పుడితే భారంగా భావించే తల్లిదండ్రులు ఇప్పటికే ఉన్నారు. కూతురు పుట్టగానే కనికరం లేకుండా కన్న తల్లిదండ్రులే చంపేయడం లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలిపెట్టడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. కొందరు మాత్రమే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందనుకుంటారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ కూతుర్లను మహారాణిలా చూసుకుంటూ ఉంటారు. ఒక ఆడపిల్ల పుడితేనే భారంగా భావించే తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో ఒక సామాన్య రైతు తన ఐదుగురు ఆడపిల్లలను ఉన్నతంగా చదివించాడు. కొడుకులు లేరని కుంగిపోకుండా కూతుళ్లనే కొడుకులుగా భావించి తన కలను వారితో నెరవేర్చుకున్నాడు. కేవలం ఒక కూతుర్ని కాదు, ఏకంగా ఐదుగురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాడు. ఎంతో కష్టపడి చదివించిన తమ తండ్రి కష్టాన్ని ఆ కూతుళ్లు సైతం ఊరికే పోనివ్వలేదు. ఆ ఐదుగురు పిల్లలు సరస్వతి బిడ్డలయ్యారు. ఏకంగా ఆ ఐదుగురు ఆడపిల్లలు కలెక్టర్ పదవులు అందుకుని తమ తండ్రి కలను నెరవేర్చి యువతకు ఆదర్శంగా నిలిచారు. హనుమఘర్కు చెందిన అన్షు, రీతు, సుమన్లు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు ఏకకాలంలో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్విన్ కష్వాన్ ఆర్ఐఎస్కు ఎంపికైన ముగ్గురు అక్కచెల్లెళ్ల ఫోటోను షేర్ చేస్తూ ట్విట్టర్లో స్పందించారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. అన్షు, రీతు, సుమన్లు ఏకకాలంలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు ఎంపిక కావటం గొప్ప విషయమని పేర్కొన్నారు.